గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. దానిలో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతంలో బోటుపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పర్యటించారు. రాజమండ్రిలోని అన్ని గోదావరి స్నానఘట్టాలు, గోదావరి గట్టును పరిశీలించి తదుపరి కార్యాచరణపై అధికారులతో చర్చించారు. వచ్చే పుష్కరాల నాటికి గోదావరి గట్టు సుందరీకరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పర్యాటక బోట్లు, ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటు, హేవలక్ బ్రిడ్జి అభివృద్ధి, బ్రిడ్జి లంక అభివృద్ధిపై చర్చించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. రాజమండ్రి సుందరీకరణ చేసేందుకు ఇక్కడ ప్రజాప్రతినిధులు నడుం బిగించారు. రాజమండ్రి గోదావరి గట్టు దాదాపు 4 కిలోమీటర్లు ఇటు ధవళేశ్వరం రోడ్కం రైల్ బ్రిడ్జి నుంచి చూసినట్లయితే ఇటు కోట్లింగల్ ఘాట్ వరకు. ఇప్పుడు ప్రస్తుతం గోదావరి గట్టు పరిస్థితి సందర్శకులకి అనుకూలంగా లేని పరిస్థితి. అయితే దీన్ని ఒక సుందరీకరణ, వచ్చే పుష్కరాల నాటికి ఒక సుందరీకరణ కింద రూపుదిద్దడానికి ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్న దాని మీద జిల్లా కలెక్టర్ ప్రశాంతి, అలాగే రాజమండ్రి కమిషనర్ దినేష్ కుమార్తో పాటు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు బుచ్చి చౌదరి, ఆదిరెడ్డి వాసు మొత్తం కలిపి ఒక అధ్యయనం అయితే చేశారు. రాజమండ్రి గోదావరి తీరంలో గోదావరి మొత్తం పుష్కర ఘాట్ నుంచి మొత్తం అటు ఇటు ఉన్న రేవులన్నింటిని కూడా పరిశీలించి ఇప్పుడు ఇక్కడికి దరికి చేరుకుంటున్నారు. అయితే ఇక్కడ అధికారులతోటి ఏ విధంగా ఈ రూపకల్పన చేయడానికి అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి చేయాలి, అంటే పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా గోదావరి గట్టుని తీర్చిదిద్దడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్న దాని మీద ఒక చర్చ చేశారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని నిధులు కూడా మంజూరై ఉన్నాయి. దీంతో వచ్చే పుష్కరాల నాటికి గోదావరి గట్టు తీరాన్ని మొత్తం ఒక అద్భుతమైన సుందరీకరణ చేయాలని చెప్పేసి ఒక ప్రణాళిక తోటి ఇప్పుడు వీళ్ళంతా కూడా ఒక పరిశీలన అయితే చేశారు. మొత్తం చూసినట్లయితే రాజమండ్రిలో గోదావరి బోటింగ్ ఉంది ప్రస్తుతం పర్యాటక రంగంగా, అయితే అది అంతంత మాత్రంగానే ఉంది. ఇక్కడ బోటింగ్ కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలి పుష్కరాల నాటికి, అలాగే ఇక్కడ ఫ్లోటింగ్ రెస్టారెంట్ను కూడా ఒకటి ప్రారంభించాలని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది. దాని మీద కూడా ఎట్లా చేయాలనే దాని మీద కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఏపీ టూరిజానికి సంబంధించిన బోటు మీద వీరు ప్రజాప్రతినిధులు మొత్తం రాజమండ్రి గోదావరి తీరాన్ని పరిశీలించారు. ఇక్కడ చూసినట్లయితే గౌతమి ఘాట్ దగ్గర నుంచి కోట్లింగల ఘాట్ వరకు దాదాపు 4 కిలోమీటర్ల పైనే ఈ మన గోదావరి గట్టు తీరం ఉంది. ఈ తీరం వెంబడి కూడా పైన రోడ్డు మార్గం ఉంది. అదే రోడ్డు మార్గానికి ఆనుకుని ఇప్పుడు ప్రస్తుతం గోదావరి గట్టు కొద్ది సుందరీకరణ జరిగినప్పటికీ కూడా అది సందర్శకుల్ని ఆకట్టుకునే విధంగా లేదు. ఎందుకంటే గోదావరి మీద గట్టు మీద వెళ్తుంటే, రోడ్డు మీద వెళ్తుంటే గోదావరి ఏమాత్రం కనిపించదు. పుష్కర ఘాట్ దగ్గర కూడా గోదావరి లోపలికి వచ్చే తప్ప ఇక్కడ కనిపించే పరిస్థితి ఉండదు. ఈ తీరాన్ని ఒక సుందరీకరణ కింద అభివృద్ధి చేయడానికి దీని మీద ఒక ప్రణాళికని సిద్ధం చేసి వెంటనే ఈ పనులు ప్రారంభించడానికి కూడా ఒక కార్యాచరణ చేయడం కోసం ఇప్పుడు అధికారులతో చర్చించారు. ఇది చూసినట్లయితే వచ్చే పుష్కరాలు అంటే 20లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఆ పుష్కరాల నాటికి దీని ఒక రూపం తీసుకురావాలని చెప్పేసి గోదావరి గట్టు నిటారుగా ఒక రోడ్డు మార్గం కూడా ఉండాలి. ఇప్పుడు అక్కడక్కడ కటింగ్లు ఉండడం వల్ల మళ్ళీ ఊరిలోకి వెళ్ళి తిరిగి రావాల్సి వస్తుంది. గోదావరి గట్టు అంతా కూడా ఒకే మార్గంగా ఉండాలంటే ఏం చేయాలన్న మీద ఇప్పుడు ఇక్కడ బుచ్చి చౌదరి, అలాగే ఆదిరెడ్డి శ్రీనివాస్, కలెక్టర్ ప్రశాంతి, మంత్రి కొందుల దుర్గేష్ మొత్తం వీళ్ళతో కలిపి ఇరిగేషన్ అధికారులు, ఇటు టూరిజం, అలాగే మున్సిపల్ అధికారులు కలిపి ఈ సమీక్షని నిర్వహించారు. దీని మీద ఎలాంటి అవుట్పుట్ వస్తుందని చూడాలి. మొత్తం మీద రాజమండ్రి గోదావరికి, గోదావరి తీరానికి ఒక కొత్త రూపం తీసుకురావాలని చెప్పేసి సంకల్పించారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి.